ఏంటండి ఇది ఖజూరాలు దీని మీద ఈయన ఫోటో ఇందులో ఈ ఈ ప్యాకెట్ తీసి చూస్తే కనపడేది కళేబరాలు గుడ్లు విపరీతంగా మేము మేమా పోషించేస్తున్నాం అందరినీ అని చెప్పి గుడ్లు పంపిణీ కార్యక్రమం దీనిలో ఈయన ఫోటో దీని మీద ఈయన ఫోటో ఈ ఫోటో కింద కుళ్ళిపోయి వాసన కొట్టి గుడ్లు పంపిణీ తర్వాత టెట్రా ప్యాక్ టెట్రా ప్యాక్ ఏం ప్యాక్ ఇది ఇది టెట్రా ప్యాక్ అనగదు విషంతో కూడిన ప్యాకెట్ ఇది ఈ పాలు మళ్ళీ ఈ పాలల్లో పురుగులు నిన్ననే మనం సత్యసాయి జిల్లాలో పురుగులు ఏ రకంగా కనపడ్డాయా అనేది మనం చూసాం అది ఈరోజు పేపర్లో కూడా రావటం జరిగింది ఈ రకంగా మళ్ళీ దీని మీద ఈయన బొమ్మ ఇదేనా మీరు మహిళల కోసం మీరు చేసేది వాళ్ళ చావు కోరుకుంటున్నారా మీరు గర్భిణీలకి వీళ్ళు ఇలాంటి పాలు తాగి చిన్నపిల్లలు ఈ పాలు తాగితే ఇంకేమైనా ఉందా ఈ గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా ఈ కుళ్ళుపైన గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా అదేవిధంగా కళేబరాలు కనపడే ఈ ఖజూరాలు ఈ రకంగా ప్యాకెట్లు ఇచ్చి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు అన్నీ కూడా ఇవన్నీ కూడా టెండర్ పిలిచే పరిస్థితి లేదు అన్నీ నామినేటెడే కోట్లు కోట్లు స్కాములు మళ్ళీ ఇందులో దీనికి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ జగన్న ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పుడు ఒక రెండు వీడియోలు నేను ప్లే చేస్తానండి ఒక్కసారి చూడవలసిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈ వీడియోలు చేసే ముందు నేను ఒకటి సాక్షాత్తు సాక్షాత్తు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు సెప్టెంబర్ ఇరవయో తారీఖు సెప్టెంబర్ ముప్పయో తారీఖు ఒక్క నిమిషం అండి ఆ ట్వీట్ చూపిస్తాను ఇలా పసిపిల్లల ప్రాణాలతో మీరు ఇలాగా ఆడుకోవటం మంచిది కాదు ఈ రకంగా చేయటం కాదు ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ కూడా అందులో గ్యాస్ ఫామ్ అవుతూ ఉంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంది మీరిచ్చే పాల ప్యాకెట్లో గ్యాస్ ఫామ్ అయ్యి అవి పగిలిపోతున్నాయి ఒక పక్క పురుగులైతే ఇంకొక పక్క గ్యాస్ అని స్వయంగా నారా లోకేష్ గారు మరి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వారు చెప్పడం జరిగింది ట్వీట్ కూడా చేయటం జరిగింది